అసలేంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల గల్లీ వరకు జరిగింది అరెస్ట్ అయ్యారు ఒకటి నవంబర్లో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీని తెచ్చింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండును అమల్లోకి తీసుకొచ్చింది అంతకుముందు ఢిల్లీలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేది కానీ ఈ పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు మద్యం అమ్మకాల బాధ్యతను కట్టబెట్టింది దీంతో ఒక్కసారిగా లిక్కర్ పాలసీపై అనేక అనుమానాలు ఆరోపణలు హోరెత్తాయి లోపభూయిష్టంగా లిక్కర్ పాలసీ ఉందని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ తొలిసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు ప్రధాన కార్యదర్శి అనుమానాలపై ఆరా తీశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ముడుపులు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి కలిగించారని అనుమానించారు ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు మద్యం పాలసీపై సిబిఐ విచారణకు సిఫారసు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దీంతో రంగంలోకి దిగిన సీబీఐ మద్యం విధానంలో అవినీతి జరిగిందని ప్రాథమిక నిర్ధారణకొచ్చింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేడున లిక్కర్ స్కామ్లో నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురిపై సీబీఐ కేసులు నమోదు చేసింది అటు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కేసు అనేక మలుపులు తిరిగింది మద్యం కుంభకోణం లింకులు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రేపాయి ఏపీ తెలంగాణలోనూ కొందరు ప్రముఖులకు ప్రమేయం ఉందని సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ కూడా తనిఖీలు చేసింది రాబిన్ డిస్లరీ పేరుతో వ్యాపారం చేసిన రామచంద్ర పిళ్లైకి లింకులపై ఆరా తీసింది ఇతని కంపెనీల్లో పనిచేస్తున్న బోయినపల్లి అశోక్ పాత్రపై సందేహాలు వ్యక్తం చేసింది దశల వారీగా పలువురి అరెస్టులు జరిగాయి లిక్కర్ స్కామ్ లో తెరపైకి మరిన్ని పేర్లు వచ్చాయి అరవిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబును విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ కేసులో శరత్చంద్రారెడ్డి కీలక సూత్రధారి అని తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది ఈడీ ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో ముప్పై శాతం తన గుప్పిట్లో ఉంచుకున్నాడని తెలిపింది అనేక బినామీ కంపెనీల ద్వారా శరత్ చంద్రారెడ్డి తొమ్మిది రిటైల్ జోన్స్ పొందాడని రిపోర్ట్లో వెల్లడించింది ఈడీ ఇది లిక్కర్ పాలసీకి విరుద్ధమని స్పష్టం చేసింది శరత్ చంద్రారెడ్డికి చెందిన సౌత్ గ్రూప్ ద్వారా భారీగా ముడుపులిచ్చారని చెప్పింది ఈడీ సౌత్ గ్రూప్ తో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పెద్దలకు వంద కోట్ల రూపాయల ముడుపులు వెళ్లాయని తెలిపింది విజయనాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ నేతలకు లంచమిచ్చారని వెల్లడించింది వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది ఢిల్లీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియాకు అమిత్ అరోరా సన్నిహితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో తొలిసారి కవిత పేరు వచ్చింది సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఇందులో కొందరు అనుమానితులు ఫోన్లు ధ్వంసం చేశారని చెప్పింది ఈడీ అనుమానితులుగా భావిస్తున్న ముప్పై ఆరు మంది నూట డెబ్బై మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని సంచలన విషయాలు వెల్లడించింది లిక్కర్ కేసులో ఈడీ తొలి అరెస్టు సమీర్ మహేంద్రు తర్వాత వరుసగా చాలా మందిని అరెస్ట్ చేసింది చివరిసారిగా మార్చి ఏడున రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేసింది అటు ఫిబ్రవరి ఇరవై ఆరున మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది సిబిఐ డిసెంబర్ పదకొండున కవితను ప్రశ్నించింది సిబిఐ రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండున ఢిల్లీలో కవితను విచారించింది ఈడీ ఇవాళ మరోసారి విచారించనుంది అటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి కుమారుడైన మాగుంట రాఘవను ఫిబ్రవరి పదకొండున ఈడీ అరెస్టు చేసింది అలాగే ఎంపీ మాగుంటను ఈ నెల పద్దెనిమిదిన రావాలని ఈడీ చెప్పినా వ్యక్తిగత కారణాలతో ఆయన అటెండ్ కాలేదు మరోసారి నోటీసులువ్వబోతోంది ఈడీ ఈరోజు కవిత ఈడీ విచారణకు హాజరవుతుండటంతో మరోసారి రాజకీయ వేడి రగులుకుంటోంది